హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మేఘమాలిక. ముందుగా మా ప్రేక్షకులకు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది మన తెలుగువారి కొత్త సంవత్సరం. పొద్దునే నిద్రలేస్తూనే చక్కటి వేప పువ్వు, బెల్లం మరియు పచ్చిమావిడి సువాసనతో స్వచ్ఛంగా గాల్లో కలిసి ఉంటుంది. నలుగు పెట్టుకొని తలస్నానాలు చేసుకుంటూ మనలో చెడుని కరిగేస్తూ కొత్త పాజిటివిటీని నింపుకుంటాం. ఉగాది అనగానే ఏదో కొత్త బట్టలు, కొత్త సంవత్సరం మాత్రమే కాదండోయ్. ఉగాది అంటే మన సంస్కృతంలో యుగ ఆది అని వివరిస్తారు, అంటే యుగం యొక్క మొదలు అని అర్థం. మన సృష్టికర్త బ్రహ్మ ఈ పుణ్యదినానే ఈ విశ్వాన్ని స్థాపించారని మన పెద్దలు చెప్పుతుంటారు. ఆ కారణంగానే ఈరోజు మనం కొత్త సంవత్సరంగా ఉగాది పండుగను జరుపుకుంటాం. ఈ ఉగాది పండుగ రోజు మనందరికీ ఇష్టమైన స్పెషల్ ఉగాది పచ్చడి. అది షడ్రుజుల సమ్మేళనం. తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు, ఈ ఆరు రుచులు మన జీవితంలో ఎదురైన అన్ని ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తుంటాయి. ఈ పండుగ రోజు మరో అద్భుతమైన ఘట్టం ఏంటంటే పంచాంగ శ్రవణం. ఊరు బ్రాహ్మణుడి చుట్టూ ఊరి ప్రజలంతా కూర్చుని ఆ సంవత్సరం వర్షాలు, గ్రహణాలు, మంచి చెడు రాశిఫలాలు అన్నీ తెలుసుకుంటారు. అంతేకాదండోయ్, ఇంటి ముందు రంగురంగు ముగ్గులు, మామిడి తోరణాలు లేకపోతే ఈ ఉగాది పూర్తవదండి. ఫైనల్లీ, ఉగాది అంటే కేవలం పండగ మాత్రమే కాదండి, ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ రిఫ్రెషర్ అండ్ రెన్యువల్. అప్పటి వరకు మన జీవితంలో మంచి అన్నిటికీ కృతజ్ఞతాభావంతో ఉంటూ రాబోతున్న కాలాన్ని భక్తి భావనలతో ఆహ్వానించడం. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తూ మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.